నైంటీస్ గురించి మీ టాపిక్ ఎలాగో మూవీలో ఉంది కాబట్టి నైంటీస్కి సంబంధించిన యాడ్ ఫిల్మ్స్ మీరు అందులో ఒకటి చూపించారు. నేను ఆ ప్రోడక్ట్ పేరు చెప్తాను, దాని జింగిల్ ఏంటో మీరు చెప్పాలి. ఓకే, ఆర్ వి రెడీ? అండ్ ఒకవేళ రైట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు ఆ స్వీట్ బాక్స్ గెలుచుకోబోతున్నారు. గ్రేట్. మన ఏమైనా నేషనల్ షో అన్నా నేను ఇప్పుడు హ్యాంపర్ పెట్టడానికి. సో ఇప్పుడు యాడ్స్ ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు, అండ్ మీరు బజర్ ప్రెస్ చేయాలి, అండ్ యువర్ బజర్ ఇస్ యువర్ తొడ, ఇట్లా తొడగొట్టాలి. ఓకే, రెడీ? సడన్ గా ఎట్లా వస్తాయో నాకు పిచ్చి. ఏ మరి ఇట్లా లేచి నిలబడి తొడగొట్టు చిన్న అనట్లేదు కదా నేను. అక్కడ ఏదో కొట్టాలి, మిమ్మల్ని ఎక్కడో తీసుకెళ్ళాలనుకుంటే బజర్ పెట్టి తొడగొట్టాడు. ఈ రోజు బడ్జెట్స్ ఇంతే ఉన్నాయి, ఓకే, అందుకని అది వేరే, మనం వేరే ప్లాన్ మనది, నేషనల్ ప్లాన్ ఇండియా. ఓకే, సరే ఇప్పుడు నిర్మ దీని జింగిల్ చెప్పాలి. పాడాలి పాడాలా? మరి నాకు తెలియదు. వాషింగ్ పౌడర్ నిర్మ అంటే టైటిల్ అది, అదే కదా. లాస్ట్ ఎవరైతే ఎక్కువ సార్లు తొడగొట్టారో వాళ్ళు విన్నర్ అవుతారు, వాళ్ళ స్వీట్ బాక్స్ గెలుచుకుంటారు. వాషింగ్ పౌడర్ నిర్మ, వాషింగ్ పౌడర్ నిర్మ, బట్టలు తల తల మెరిసాయి, సబ్కి పసంద్ నిర్మా. హిందీ మీరు మీరప్పుడు తెలుగు ఛానల్స్ లేకుండా కదా మీరు. నిజంగానే 95-96 లో వచ్చాయి, నేను 91 లో వచ్చాను. ఓకే, నెక్స్ట్ థమ్స్ అప్. అప్పుడు టేస్ట్ ద థండర్. సారీ, మీరు బజర్ నొక్కలేదు. ఓ, అది కొట్టాలి కదా. సారీ సారీ, హీ ప్రెస్ ద బజర్ అండ్ యు గెట్ 2 పాయింట్స్ అండి. ఇందాక అన్యాయంగా ఒక పాయింట్ వాళ్ళకే వెళ్ళిపోయింది, మీకు రాలేదు. సో ప్లీజ్ హ్యాండ్స్ ఆన్ ద బజర్ ప్లీజ్. రెడీ? బూమర్ బూమర్ బూమ్ బూమ్ బూమర్ హ్యాట్రిక్ హ్యాట్రిక్ ఆలో కాబట్టి బాగా అప్పుడు చిన్న పిల్లలు మరి ఎప్పుడు ఉన్నా మర్చిపోతావు కదా, ఇప్పుడు పెద్ద గుర్తు. హ్యాట్రిక్ కొట్టారు, హ్యాట్రిక్ వరుసగా 3 కొట్టేశారు మీరు. కానీ ఇప్పటి వరకు ఊరికే అన్ని షోల్లోనూ బజర్ కొట్టడం కొట్టడం అన్నారు, కానీ నిజమైన కొట్టడం ఈరోజు చూస్తున్నారు మీరు. ఓకే, నెక్స్ట్ వన్ వీకో వజ్రదంతి. మీరు తాళ వేస్తున్నట్టు. ఐ గివ్ ఇట్ టు యూ ఆల్మోస్ట్. వీకో టర్మరిక్ కాస్మెటిక్, వీకో టర్మరిక్ ఆయుర్వేదిక్ క్రీమ్. మీరు దోమని కొట్టారు అనుకుంటున్నారు. ఇప్పుడే చూసాము ఆయనే కొట్టారు. పెప్సీ పెప్సీ 10 9 8 7 చెయ్యి వెళ్తుంది తొడ దగ్గరికి. 7 6 5 4 3 2 1 చెప్పండి. మీరు చెప్పండి, పాయింట్ నాకు ఇవ్వండి. ఇది అలాంటి ప్రోగ్రామ్ కాదు, మీరు చెప్పండి. ఎదిల్ మాంగే మోర్ మిస్డ్ ఇట్ అది. సో ఒక్క పాయింట్ అన్యాయంగా మిస్ అయిపోయారు మీరు. ఓకే, నెక్స్ట్ వన్ జండు బాంబ్. సారీ అండి, ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్ తేడాతో దర్శి కొట్టాడు. వినిపించుకోవట్లేదు మీరు తొడగొట్టడం.
దర్శి చెప్పండి దర్శి. హమారా బజాజ్. సరిగ్గా ఎవరు సరిగ్గా పాడతారో వాళ్ళకి చెప్పండి. హమారా బజాజ్. మరి నాకే దీనికన్నా ఇదే బెటర్ గా ఉంది దర్శి. ఐ గివ్ ది పాయింట్. ఓకే దర్శి. అయినా సరే దర్శికి ఏమో 2 points, మీకేమో 3 points. ఫోరా ఇక్కడ అది ఆయనకు వచ్చిందిగా ఒకటి. ఏదైనా సరే ఇందులో మనం ఒక్క పాయింట్ కూడా రాని పర్సన్ ఇద్దరే తెలుసా తొడగొట్టి ఓపిక లేక. అంతే. సో మీరే మీరే విన్నర్ అండి. కంగ్రాట్స్. ఆ స్వీట్ బాక్స్ ఎక్కడమ్మా? ఫైనలీ ద లాస్ట్ యాక్ట్ ఆఫ్ టుడేస్ ఇంటర్వ్యూ ఇస్ దట్ ఈయన పాటలు పాడుతూనో మ్యూజిక్ వాయిస్తూనో మీకు కథలు వినిపించారు అని కొన్ని ప్రోగ్రామ్స్ లో నేను చూశాను. సో అది ఎలా చేశారు అనేది మీరు ఒకసారి మాకు చేసి చూపించాలి. అంటే ఇప్పుడు శర్వా ఇస్ డైరెక్టర్. నేను శర్వాగానే ఉంటాను. ఓకే మీరు శర్వా. నువ్వు డైరెక్టర్. మరి అది కూడా పెద్ద చాలా కష్టంగా ఉంటాను. నేను చరిత్రలో నిలిచిపోయిన యాంకర్. ఓకే నేను చెప్పింది వినాలి. దర్శి నువ్వు డైరెక్టర్. శర్వ నువ్వు కార్తిక్ నరేట్ చేయి. నేను శర్వానా? మీరు శర్వాగా ఉండి ఓపిక లేదు అది కూడా లేదా? వెన్నెల కిషోర్ గారు. కానీ శర్వా మీకు ఊరికే అలా కూర్చోవడం కాదు, పని మీరు మ్యూజిక్ ఇస్తారు. ఆర్ ఈయన మ్యూజిక్ ఇస్తూ చేస్తాడు. ఇది అందుకే మీ చరిత్ర. మ్యూజిక్ కదా కావాలి. రెడీ రెడీ సార్. సార్ ఆయన వచ్చారండి. 3 hours అయింది. తమిళ్ చేశారండి. రెడీ స్టార్ట్. ఒక యాడ్ వస్తుంది. మనం అనుకున్నా యూట్యూబ్ ప్రీమియం కూడా డబ్బులు కట్టారు. అది ఎలా చేయాలి కిషోర్ గారు? ఇన్ని డబ్బులు సంపాదించి యూట్యూబ్ ప్రీమియం ఎందుకు కడతారండి? వెనకాల చూసారా అసలు ఎంత రిలాక్స్ గా కూర్చోవచ్చు? రెడీ రెడీ రెడీ. హాయ్ హాయ్ హాయ్. చూడండి ఎన్న సార్ హీరో ఉంది సార్. వీట్లా లంచ్ ఏం కావాలి? లంచ్ సార్ సాఫ్ట్ ఉంది సార్. మంచి వై వై సెట్స్. నేను స్క్రిప్ట్ నరేషన్ అలా చేయను. చేయను వేరే టైం లో చేస్తాను. చెప్పండి చెప్పండి. ఇక్కడ ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. అంత దమ్ము ఉంటే మనం నువ్వే చేయాల్సిన జరుగుతుంది. రెడీ రెడీ చెప్పి చూడండి చూడండి సీక్రెట్. సో ఇంటికి వెళ్ళిన తర్వాత సార్, ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అమ్మకు పాట పాడారు సార్. అమ్మ అక్కడ కూర్చుంటారు సార్. అమ్మ మీ చిన్నప్పటి వర్షం వెళ్ళి అమ్మ ఒళ్ళు కూర్చోండి. అంటే అంతే వింటారా? అంతే అంతే. అంటే ఈయన ప్రతి వాళ్ళకి వినిపించేటప్పుడు ఇలాగే ఆర్ఆర్ ఇచ్చారా? నాకు కూడా ఇచ్చాడు ఆర్ఆర్. అవునా? మీకు కొత్తగా వినేటప్పుడు కదా. ఈవెన్ షూటింగ్ లో కూడా యూస్ టు ప్లే బ్యాక్గ్రౌండ్ లో. అదొక తెలియని ఒక ఎఫెక్ట్ కూడా యాక్చువల్లీ వర్కౌట్ అయింది. నాకు ఎందుకో అనిపిస్తుంది ఇప్పుడు మీ క్యారెక్టర్ ఏదైతే ఉందో మ్యూజిక్ నే ప్రేమించింది కదా, అది ఆయన క్యారెక్టరే. ఇప్పుడు ఆ సినిమాలో చేసింది ఏం కాదు, తను వాళ్ళ అమ్మ మీద ఉన్న ప్రేమ తన ఈ సినిమా ద్వారా చూపించుకున్నాడు. అండ్ అది ఐ థింక్ బాగా గుర్తు పాండమిక్ మధ్యలో అనుకుంటే ఒక స్కెడ్యూల్లో ఎడిట్ చేసి తీసుకొచ్చాడు, క్యారెక్టర్ చూపించాడు మన ముగ్గురికి. అప్పుడు అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి ఒకసారి ఫస్ట్ టైం వి సా ద హోల్ విత్ ద మ్యూజిక్. అది కూడా అండ్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ. అంటే ప్రతి క్రాఫ్ట్ చాలా ప్రేమతో చేశారు మూవీని. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, ఎడిటింగ్ బాగుంది, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ వెరీ బ్యూటిఫుల్లీ డన్. సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఆల్.